వైఎస్ఆర్ యంత్రసేవ పథకం పేరుతో ఏపీ సీఎం జగన్ సొంత డబ్బా కొట్టుకున్నారు. కరప్షన్ లేకుండా వ్యవస్థను క్లీన్ చేస్తున్నానని జగన్ రెడ్డి చెప్పుకొచ్చారు. గతంలో టీడీపీ హయాంలో ట్రాక్టర్ల పంపిణీలో స్కామ్ చేశారని, తమ ప్రభుత్వంలో రైతుకు నచ్చిన ట్రాక్టర్ కొనుక్కునే అవకాశం ఇచ్చామని సెల్ఫ్ డబ్బా కొట్టారు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆడకూర ట్రాక్టర్లు ఇచ్చారు, అవి కూడా రైతులకు. ఎవరూ కూడా వాళ్ళ ట్రాక్టర్లు ఆర్డర్ ప్లేస్ చేయలేదు. వీళ్ళే మంత్రులు, ఎమ్మెల్యేలు, చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా కలిసి కట్టి ట్రాక్టర్లలో గతంలో ఏ రకమైన డీలర్లతో ఏ రకమైన స్కాములు చేశారో అప్పటికీ ఇప్పటికీ తేడా గమనించమని అడుగుతా ఉన్నా. ఈరోజు ఏ పనిముట్టు కావాలన్నా కూడా, ట్రాక్టర్ దగ్గర నుంచి ఏది కావాలన్నా కూడా నేరుగా రైతు ఇష్టానికే వదిలిపెట్టాం. రైతు ఏ ట్రాక్టర్కైనా కూడా తనకు నచ్చిన ట్రాక్టర్, తనకు నచ్చిన కంపెనీ, తనకు నచ్చిన పనిమట్టు, తనకు నచ్చిన కంపెనీ తానే ఆర్డర్ ప్లేస్ చేస్తాడు. సబ్సిడీ గవర్నమెంట్ రైతుకి ఇస్తుంది, ఆ రైతుల ఖాతాల్లోకి ఇస్తా ఉంది. ఈరోజు 175 కోట్ల రూపాయలు ఇస్తా ఉన్నట్టుగా తేడా ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నాను. ఏ రకంగా కరప్షన్ అనేది లేకుండా వ్యవస్థను ఏ రకంగా క్లీన్ చేస్తా ఉన్నామో ఒక్కసారి గమనించమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను.